హలో పిల్లలు మునుపటి వీడియోలో మనం సంకలనం మరియు వ్యవకలనంని ఉపయోగించి అంచనా వేసి వయస్సును తెలుసుకోవడం నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దీని గురించి మరిన్ని తెలుసుకుందాం రాజు మరియు బబ్లు వాళ్ల బాబాయికి ఇల్లు శుభ్రం చేయడంలో సహాయం చేస్తున్నారు వాళ్లకి బాబాయి ఫైళ్ల మధ్య ఈ రకమైన కాగితం దొరికింది వాళ్ళు బాబాయిని ఆ కాగితం గురించి అడిగారు అప్పుడు బాబాయి అది ఆయన జనన ధృవీకరణ పత్రం అని వాళ్ళకి చెప్పారు ఈ జనన ధ్రువీకరణ పత్రం అంటే ఏంటి బాబాయి రాజు బాబాయిని అడిగాడు జనన ధృవీకరణ పత్రం ప్రతి వ్యక్తి జన్మించినప్పుడు తయారు చేస్తారు అని బాబాయ్ వాళ్ళకి చెప్తున్నారు దానిమీద ఆ వ్యక్తి యొక్క పేరు పుట్టిన తేదీ మొదలైన అవసరమైన విషయాలు రాయబడి ఉంటాయి పిల్లలు మీకు జనన ధృవీకరణ పత్రం గురించి తెలుసా మీరు బాబాయ్ జనన ధ్రువీకరణ పత్రంను చూసి బాబాయి ఏ తేదీన జన్మించారో చెప్పగలరా అవును బాబాయి జననం ఫిబ్రవరి పదిహేను పంతొమ్మిది వందల అరవై రెండులో అయింది రాజు మరియు బబ్లూకు బాబాయివి కొన్ని పాత చిత్రాలు కూడా దొరికాయి బబ్లూ బాబాయిది ఒక చిత్రం తీసిచూశాడు ఆ చిత్రంలో బాబాయి స్కూల్ యూనిఫామ్లో ఉన్నారు బబ్లూ ఆయన వయస్సు ఆ సమయంలో ఎంత అని బాబాయిని అడిగాడు అప్పుడు బాబాయ్ అతనికి తను పన్నెండు సంవత్సరాల వాడినని చెప్పారు పిల్లలు మీరు బాబాయ్ ఏ సంవత్సరంలో పన్నెండేళ్లవారో చెప్పగలరా మీరు కావాలంటే వీడియోని ఆపి దీనికి సమాధానం వెతకవచ్చు సెభాష్ పిల్లలు మీరు దీనికి సమాధానం సరిగ్గా వెతికారు బాబాయి పంతొమ్మిది వందల అరవై రెండులో జన్మించారు ఆయన ఏ సంవత్సరంలో పన్నెండేళ్లువారో ఇది తెలుసుకోడానికి మనం ఏం చెయ్యాలి అవును మనం పంతొమ్మిది వందల అరవై రెండుకు పన్నెండు కలపాలి ఈ విధంగా బాబాయి ఏ సంవత్సరంలో పన్నెండేళ్లు వారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఇప్పుడు రాజుకి బాబాయిది ఇంకో చిత్రం దొరికింది ఇక్కడ బాబాయ్ తన కళాశాలలో కనిపిస్తున్నారు కళాశాల చిత్రం కింద పన్నెండు జూన్ పంతొమ్మిది వందల ఎనభై అని తేదీ రాసుంది పిల్లలు మీరు చెప్పగలరా బాబాయ్ వయస్సు ఈ చిత్రంలో ఎంత ఉండేదో అవును ఒకవేళ మనం పంతొమ్మిది వందల ఎనభైలో నుండి పంతొమ్మిది వందల అరవై రెండు తీసివేస్తే మనం ఈ చిత్రంలో బాబాయ్ యొక్క వయసు తెలుసుకోవచ్చు బాబాయ్ యొక్క వయస్సు ఈ చిత్రంలో పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు బబ్లూకి బాబాయిది చిన్నప్పటి చిత్రం దొరికింది బబ్లు బాబాయిని అడిగినప్పుడు తెలిసింది బాబాయి ఈ చిత్రంలో కేవలం ఆరు నెలలవాడని పిల్లలు మీరు ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై రెండులో ఏ నెలలో తీశారో చెప్పగలరా బాబాయి జననం ఫిబ్రవరిలో అయింది ఈ చిత్రం ఫిబ్రవరి నుండి ఆరు నెలల తరువాత తీయబడింది అయితే ఫిబ్రవరి నుండి ఆరు నెలలు తర్వాత ఏ మాసం వస్తుంది ఆగస్టు కాబట్టి ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై రెండు ఆగస్టులో తీయబడింది రాజు మరియు బబ్లూలకి బాబాయ్వి పాత చిత్రాలు చూసి భలే సంతోషమనిపించింది బాబాయ్ వాళ్ల ఇద్దరి దగ్గర కొంచెం సమయం ఉంటే వాళ్లకి కొన్ని చిన్నప్పటి కథలు వినిపిస్తానన్నారు రాజు మరియు బబ్లు చాలా సంబరపడిపోయారు బాబాయ్ వాళ్లకి తన చిన్నప్పటి సంగతులు చెప్పడం మొదలు పెట్టారు పిల్లలు ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా సంకలనం మరియు వ్యవకలనం ఉపయోగించి వయస్సును అంచనా వేసి తెలుసుకోవడం నేర్చుకున్నాం తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూద్దాం